మూడున్నరేళ్ల కీచక పరిపాలన అని చెప్పొచ్చేమో. ఎందుకంటే ఓవరాల్గా విశ్వంలోనే సగభాగమైన మహిళలు ఎక్కడ రక్షణగా ఉంటారో అక్కడే బాగుంటుందని అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి కీచక పరిపాలన చేశాడని చెప్పడానికి ప్రతి 8 గంటలకి ఒక అత్యాచారము, లేకపోతే ఈరోజుకి కూడా సుమారుగా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నా కూడా ప్రతిరోజు సుమారుగా 5 నుంచి 6 సంఘటనలు జరగటం, ఇవన్నీ చూస్తూ ఉంటే కేవలం మహిళ మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ముఖ్యంగా మహిళల్నే టార్గెట్ చేసి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఎమోషనల్గా టచ్ చేసి వాళ్ళని ఓవరాల్గా మహిళలందరూ కూడా తన వెంటే ఉన్నారనిపించుకోవటానికి అన్న అని పిలిపించుకొని స్టార్ట్ అయిన దగ్గర నుంచి అతను ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న దగ్గర నుంచి కూడా కేవలం ఏ వర్గం మోసపోయింది అంటే మహిళా వర్గమే మోసపోయింది. అన్ని రకాలుగా కూడా మహిళా వర్గం మోసపోయింది. ముఖ్యంగా రక్షణ విషయంలో చూసుకుంటే పసిబిడ్డ దగ్గర నుంచి న్యాయం చెప్పే మెజిస్ట్రేట్ వరకు కూడా ఈరోజు రక్షణ లేదు మహిళలకి అంటే ఎంత దిగజారిపోయిందో ఇక్కడ లా అండ్ ఆర్డర్ మనందరం కూడా అర్థం చేసుకోవాలి. యువకుడు వచ్చాడు, అన్న అన్నాడు, తమ్ముడు అన్నాడు, మమ్మల్ని అందరినీ రక్షిస్తాడు, మా బతుకులు బాగుపడతాయని అనుకున్న ప్రతి మహిళ కూడా ఈరోజు ఇదేం కర్మ మనకి అని చెప్పి మహిళలందరూ కూడా తలబాదుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు మేమేదో అబద్ధాలు చెప్తున్నాము, మేమేదో మాట్లాడుతున్నాము, రాజకీయంగా మాట్లాడతాము అన్నది పక్కన పెట్టుకుంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం సాక్షాత్తు పార్లమెంట్లోనే ఒక రిపోర్ట్ చూసుకుంటే ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ టాప్ 1లో ఉంది ఈరోజు మహిళల మీద జరుగుతున్న క్రైమ్లో. ఏంటి పరిస్థితి, ఏంటి దుస్థితి అంటే 151 సీట్లు ఇచ్చి మహిళల మీద కీచక పర్వం కొనసాగించడానిక ఈరోజు 151 సీట్లు ఇచ్చారు. ఒక వాలంటీర్ దగ్గర నుంచి మంత్రి వరకు ప్రతి ఒక్కరు కూడా మహిళల్ని కించపరచడంలోని, మహిళల్ని ఇబ్బంది పెట్టడంలోని, మహిళల తాలూకా అత్యాచారాల విషయంలోనే కానీ హత్యల విషయంలోనే కానీ కీలక పాత్ర వహించే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఒకటే చెప్తున్నానండి, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మహిళల్ని నమ్మించి మోసం చేసి ఈరోజు సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది పక్కన పెట్టి సొంత బ్రాండ్లను బయటకు తీసుకొచ్చి తన సొంత ఖజానా నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకా అక్రమ పాలన, అవినీతి పాలనకి కీచక పాలనని అంత ముందించాలి అని ఒకే ఒక దృఢ సంకల్పంతో గౌరవ్ లోకేష్ గారు ఈరోజు సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుమారుగా 400 రోజులు దగ్గర 4000 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేయడానికి నిర్ణయించుకున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇంతకుముందు మోసపోయారు, అటువంటి బూటకపు పాదయాత్ర కాదు, ముద్దుల పాదయాత్ర అంతకన్నా కాదు. ఒకటే, అక్కడికి వచ్చిన తర్వాత ప్రతి మహిళ కూడా తనను అండగా నిలబడడానికి, ఒక అన్నగా నిలబడడానికి తన అన్న బయటకు వస్తున్నాడు అని ఒకే ఒక ఉద్దేశంతో సమస్యని చెప్పుకోవటానికి, సమస్య పరిష్కారానికి ఒక వేదికగా ఇవ్వగలం అన్నది ఉంటుందని చెప్పి నేను పూర్తిగా భరోసాగా ఉన్నా. ఎందుకంటే ఈరోజు బయట చూస్తూ ఉంటే పరిస్థితి ఏంటంటే స్వాతంత్ర దినోత్సవం రోజు పొడిచి చంపినా మాట్లాడరు, అతని ఇంటికి కూతవేటు దూరంలో సామూహిక అత్యాచారం జరిగినా మాట్లాడరు, ఎంతోమంది కల్తీ మద్యం తాగి చాలామంది ఆడబిడ్డల తాలూకా తాలిబొట్లు తెగిపోతున్నా నోరు మెదపరు. కేవలం వాళ్ళ ధనార్జన ఒకటే ధ్యేయంగా మహిళల మాన ప్రాణాలతోని, అదేవిధంగా మహిళల కుటుంబ సభ్యుల తాలూకా ఎమోషన్స్తోని ఆటలాడుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి అంటే నేను ఒకటే పిలుపునిస్తున్నానండి, ప్రతి మహిళ కూడా బయటకు వచ్చి, ప్రతి మహిళ కూడా అండగా నిలబడి రాబోయే కాలంలో ఒకటే ధ్యేయం, మహిళా విద్య దగ్గర నుంచి మహిళా రక్షణ వరకు ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోని కూడా లోకేష్ బాబు గారు మనకు అండగా నిలబడతారు అన్న ధైర్యాన్ని నింపేదే ఈ యువగలం. దీనిలోని ప్రతి ఒక్కరు ఒకటి మళ్ళీ ఇంకొక విషయం చెప్పి ముగిస్తా, మహిళలు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు, చాలామంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే మహిళల తాలూకా జీతం 100,000లో ఉంటే ఈరోజు కనీసం ఉద్యోగం చేస్తున్న యువత జీతం కూడా 5000కి 6000కి కన్ఫైన్ చేసి వాలంటీర్ ఉద్యోగాలను కూడా చాలా అతిపెద్ద ఉద్యోగాలుగా క్రియేట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది. అదే చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉపయోగించుకొని అతిపెద్ద కంపెనీలోని ఉద్యోగాలు తెచ్చుకొని ఆఖరికి అమ్మాయిలు కూడా విదేశాల్లో సెటిల్ అయ్యి 100,000 కొద్ది జీతాలు తీసుకొచ్చుకుంటుంటే కనీసం సిగ్గనిపించట్లేదా? 151 సీట్లు తీసుకొని మహిళల రక్షణ కూడా చేయలేని చేతకాని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలబడిపోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, దిశ చట్టాన్ని కూడా ఈరోజు చట్టబద్ధత కల్పించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలి, ముఖ్యంగా అక్కడ ఉన్న మంత్రులకి
ఎమ్మెల్యేలకి అందరికీ బుద్ధి చెప్పాలి. మరొక విషయం మీ ద్వారా వినిపించుకుంటున్నా, లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఎవరైనా అడ్డు తగలడానికి ప్రయత్నం చేసిన యువతతో పాటు మహిళలు కూడా లోకేష్ బాబు గారికి అండగా నిలబడాలి, నిలబడతారని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ యువగలం కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. యువగలమా నారా గరళమా అనేది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే తండ్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఏలాడు, కొడుకు దొంగదారిలో మినిస్టర్ అయ్యి ఏం చేసాడు ఈ రాష్ట్రానికి అందరికీ తెలుసు. అందుకే నాన్న కొడుకుని ఇద్దర్ని కట్టగట్టి హైదరాబాద్కి తరిమేశారు ఆంధ్ర ప్రజలు. ఇప్పుడు ఈయన కొత్తగా పాదయాత్ర చేసి ఏం చేయాలో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే 14 సంవత్సరాలు మీ నాన్నని ముఖ్యమంత్రిని చేస్తే ప్రజలకి కరోనా వచ్చి కష్టకాలంలో నువ్వు నీ నాన్న హైదరాబాద్లో దాక్కున్నారు, మీరు బతుకుంటే చాలు ఎవడెక్కడ పోయినా పర్లేదు అనుకున్నారు. అలాంటి మీకు ఈరోజు మీరు వస్తే ఎందుకు ప్రజలు స్వాగతిస్తారు, మిమ్మల్ని ఎందుకు నమ్ముతారు అనేది ఒకసారి ఆలోచించాలి. అలాగే ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, వాటిని మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యాక తూట్లు పొడిచాడు. కొత్తగా ఒక సంక్షేమ పథకం తీసుకురాలేదు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు. ఆ తర్వాత ఆయన అనేక చారిత్రాత్మకమైన నిర్ణయాలతో అనేక సంక్షేమ పథకాలతో ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని ఆశీర్వదించారు. ఆ తర్వాత రాష్ట్రం విభజన చెందింది కాబట్టి సీనియారిటీ ఉన్న చంద్రబాబు నాయుడు ఏదో అనుకొని గెలిపించారు. ఏమైంది, ఉన్న అన్ని సంక్షేమ పథకాలకి తూట్లు పొడిచి రాష్ట్రం విడిపోయింది, నష్టాల్లో ఉంది, కష్టాల్లో ఉంది, నేనేం చేయాలని బిలిబిత్తిరి ఏడుపులన్నీ ఏడ్చినాం. ఇప్పుడు అదే అప్పుల్లో నువ్వు పెట్టి జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యే రోజుకి 100 కోట్ల ఖజానాలో ఉంటే ఏ ఒక్కరోజు కూడా రాష్ట్రం అప్పుల్లో ఉంది నేను చెయ్యలేను అని చెప్పి తప్పించుకునే అవకాశం ఉన్నా చెప్పకుండా సమర్థవంతంగా పరిపాలిస్తూ ఈరోజు నవరత్నాలు ఇవ్వటమే కాకుండా ఈరోజు సచివాలయ వ్యవస్థని ఏదైతే గాంధీ గారు కోరుకున్నారో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి ఇంటి వద్దకు వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని అక్కడికక్కడ పరిష్కరిస్తూ సంక్షేమ పథకాలు ఎవరి దయా దాక్షిణ్యాలు లేకుండా డైరెక్ట్గా డీబీటీ వాళ్ళు అర్హులైతే వారి అకౌంట్లోకి వచ్చే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజల గుండెల్లో నిల్చుంటే నువ్వు పాదయాత్ర చేసి ఏం చేయాలని నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష పాత్ర వహించడానికి కూడా మీకు అర్హత లేదు అనేది ప్రజలు కరాఖండిగా మీ నాన్న చేసిన కార్యక్రమాలు బాదుడే బాదుడో, ఇదేం కర్మరా బ్రావో కార్యక్రమాలు ఎంత ఫెయిల్యూర్ అయ్యాయో మనం చూసాం. అలాగే మీ అమ్మని ఎవరు ఏమి అనకపోయినా అందరం మహిళల్ని గౌరవించే మహిళా పక్షపాత పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద నింద వేస్తూ ఏదో అనేశామని మీ నాన్న ఒక 4-5 గంటల తర్వాత పచ్చ ఛానల్ ఇచ్చిన స్క్రిప్ట్తో ఏ విధంగా ఏడ్చి నానా యాగి చేసి సింపతి రాకుండా అట్టర్ ఫెయిల్యూర్ అయ్యాడో అందరూ గమనించారు. అలాగే రైతులు రాజధాని రైతుల ముసుగులో మీ బినామీలు క్యాట్ వాకులు చేస్తుంటే హైకోర్టు కనుక్కొని ఏ విధంగా చెంపదెబ్బ కొడితే ఆ యొక్క రైతుల పాదయాత్ర అనే దొంగ పాదయాత్ర కూడా ఫెయిల్యూర్ అయిందో మీరు చూస్తున్నారు. ఈ విధంగా ప్రజల్ని అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా మోసం చేసిన తర్వాత ఇంకా ఏం చెప్పుకొని తిరుగుతారు ఈ రాష్ట్రంలో అని అడుగుతున్నాను. మా తాతలు నేతలు తాగారు, మా మూతులు వాసులు చూడమని మీరు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కొని చంపేసిన ఎన్టీఆర్ గారి గురించి చెప్పి వెళ్తారా, లేకపోతే మీ నాన్న చేసిన దిగజారుడు రాజకీయాలు చెప్పుకొని ముందుకు వెళ్తారా, లేదా కన్న తండ్రి తాత ముఖ్యమంత్రులుగా ఉండి కూడా నేను ఒక చేతగాని దద్దమ్మని ఎమ్మెల్యేగా కూడా గెలవలేనోండి కానీ జగన్ గారికి తొడగొట్టి సవాల్ చేస్తాను అని సిగ్గు లేకుండా చెప్తావా అని అడుగుతున్నాను. సో డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు పోయి తొడగొడితే ఏమవుతుందో ఈరోజు లోకేష్ గారు పాదయాత్ర చేసినా అదే జరుగుతుంది, అంతకన్నా ఏం జరగదు.